కరోనా చాలా పెద్ద దెబ్బతీసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. 52,000 కోట్లు 52,750 కోట్లు సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగింది ఆర్థికంగా. అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకు కూడా కొంత నష్టం కలిగించింది. అది మనందరికీ కూడా తెలుసు. ఆ రకంగా బాధపడ్డ వాళ్లలో మేము మొత్తమే తీయలేదు సార్, మాకు చాలా ఇబ్బంది జరిగిందని చాలా మంది ఈ మధ్యన కలిసి చెప్పారు, రిప్రజెంటేషన్స్ పంపించారు, ఎమ్మెల్యేలకు చెప్పారు, మంత్రులకు చెప్పారు. ఈవెన్ అసెంబ్లీ జరుగుతుండగా చాలా మంది మా మినిస్టర్స్ కూడా నన్ను డిమాండ్ చేశారు. ఎందుకంటే మేము అసలు షాపే తెరవలేదు, ఎక్కడి నుంచి కట్టాలా? బార్ షాపులు బంద్ చేసినాం, రెస్టారెంట్లు బంద్ చేసినాం, టోటల్ లాక్డౌన్ ప్రకటించినాం, హోటల్ అన్ని బంద్ చేసినాం. అదేవిధంగా ఆల్ కమర్షియల్స్ అన్ని కూడా పరిశ్రమలు కూడా మూసేసినాం, కర్ఫ్యూలో పెట్టినాం, మనుషులు బయటికి రాలేని పరిస్థితి. మేము ఎక్కడి నుంచి కట్టాలని చెప్పినారు. వారందరికీ కూడా మినిమం డిమాండ్ ఛార్జెస్ అన్ని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ఈ రెండు మెయిన్గా మినహాయిస్తే అండ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహ వినియోగం మినహాయిస్తే మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంట్ ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. అన్ని రకాల షాపులకి, అన్ని రకాల పరిశ్రమలకి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా జీహెచ్ఎంసీతో పాటు ఈ రద్దు వర్తిస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు, మినిమం కరెంట్ ఛార్జీలు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తూ ఉంది. ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని నేను మనం చేస్తూ ఉన్నా. దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, వాళ్ళకు కూడా ఆ సదుపాయం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ప్రజలకు కూడా ఈజీగా అర్థం కావాలంటే, సినిమా థియేటర్ల వాళ్ళు వచ్చినారు, సార్ ఇప్పటివరకు ఎప్పుడు తెరుస్తామో మాకు తెలియదు, మీరే బ్యాన్ పెట్టున్నారు, ప్రభుత్వాలు కేంద్రం కానీ మీరు కానీ, అసలు థియేటర్ మేము గేటే తీయటం లేదు, మా డోరే తీయటం లేదు, మాకు మినిమం డిమాండ్ ఛార్జ్ చేస్తే మేము ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్పి సినిమా థియేటర్ల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. మరి ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను, వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అంటే దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ను కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతో ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం, కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటో ట్రాలీస్, మన దగ్గర ఆటో రిక్షాలకు పనులేదు మన రాష్ట్రంలో. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఆల్రెడీ రద్దు చేసింది ప్రభుత్వం, కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఉన్నాయి, వారికి ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ఇతర వాహనాలని మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిల్కి వాహనాలున్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్, అంటే 2 త్రైమాసికాలకు, వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది మనందరికి తెలుసు, ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్ను, అది అంటే ఈచ్ క్వార్టర్ 133 కోట్లు ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త నేను తెలియజేస్తూ ఉన్నాను. సినిమా పరిశ్రమ, ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ, పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ, దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు. అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి, సినిమా ప్రొడక్షన్ లేదు, కొందరుంది ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడతలేవు, వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాల కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటికి రివైవ్ అయితే కూడా అర్థమైతే లేదు.
సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు. కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది, బాగా చేస్తున్నారు, సంతోషం, సినిమా పరిశ్రమ కూడా ఆదరించండి, మీరు కొద్దిపాటి లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒక నాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా, కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం, త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ల వల్ల తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు. తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం.